Good morning to one and all. I am Jay Chandana, JL in MLT, GJC Kavur. So today we are discussing about pathology paper, basics of automated cell counters, automated analyzers. So what are these automated analyzers? So fully complete of all mechanical. అంటే ఏంటంటే మ్యాన్ పవర్ తక్కువగా ఉపయోగించి మనం కంప్యూటర్ టెక్నాలజీని ఎక్కువగా అంటే కంప్యూటరైజ్డ్ బేస్డ్ ద్వారా మనము టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనమాట. సో ఇక్కడ మనం చేస్తున్న టాస్క్ ఏజ్ ఏంటంటే హ్యూమన్ పవర్ని తగ్గించుకొని కంప్యూటరైజ్డ్ మెథడ్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాము. వాటినే మనము ఆటోమేటెడ్ అని అంటున్నాం అనమాట. సో జనరల్గా నౌడేస్ ఆల్ ఆర్ ఆటోమైజ్డ్, అంటే ఏంటంటే కంప్యూటరైజ్డ్, ఆల్ ఆర్ ఆటోమేటిక్ మెథడ్స్ కంప్యూటరైజ్డ్ మెథడ్స్. చాలా సింపుల్గా టైం తక్కువలో మ్యాన్ పవర్ తక్కువతో అయిపోయే టెక్నాలజీనే మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అన్ని విషయాల్లో. అలాగే ఇక్కడ ల్యాబ్స్లో కూడా మనము కంప్యూటరైజ్డ్ మెథడ్సే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ కంప్యూటరైజ్డ్ మెథడ్ వల్ల ఏంటి అనేది మనం చూద్దాం. లెట్ అస్ డిస్కవర్స్ అబౌట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం. మనం జనరల్గా ల్యాబ్స్లో యూజ్ చేస్తున్నాము, ఫార్మా కంపెనీస్లో యూజ్ చేస్తున్నాము, హాస్పిటల్స్లో యూజ్ చేస్తున్నాము. మన మెడికల్ ఫీల్డ్లో చూసినట్లయితే చాలా ఎక్కువగా మనము కంప్యూటరైజ్డ్వి యూజ్ చేస్తున్నాం. ఫార్మాలో ఆల్మోస్ట్ ఫార్మా 85% కంప్యూటరైజ్డ్ మెథడ్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. పారామీటర్స్ కానీ, క్రొమాటోగ్రఫీస్ కానీ, స్పెక్ట్రోఫోటోమెట్రీస్ కానీ, ఇట్లాంటి పరికరాలు అన్నీ కూడాను, హెచ్పిఎల్సి, క్రొమాటోగ్రఫీస్, ఇవన్నీ కూడా మనకి కంప్యూటరైజ్డ్ అటాచ్డ్ చేసేసామన్నమాట. మాన్యువల్ మెథడ్ యూజ్ చేయకుండా మనము కంప్యూటరైజ్డ్. సో మనం జనరల్గా ఎందుకు ఉపయోగిస్తున్నామనంటే టైం తక్కువ తీసుకుంటుంది, ప్లస్ యాక్యురేట్గా వస్తుంది, ప్లస్ మ్యాన్ పవర్ తగ్గుతుంది అన్న ఉద్దేశము, యాక్యురసీ కోసము, టైం సేవింగ్ కోసము, ప్లస్ 24 hours వర్క్, అంటే స్టాప్ చేసే పని లేకుండా వర్క్ జరిగే ప్రాసెస్లా కూడా. అంటే 2 systems ఉన్నాయి, సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్. అట్లా ఉపయోగించి మనము ఈ ఆటోమైజ్డ్వి ఉపయోగిస్తున్నాము. సో మనం ల్యాబ్స్లో ఇప్పుడు జనరల్గా చూసినట్లయితే పూర్వం మనం అన్ని మాన్యువల్ మెథడ్స్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అన్ని కంప్యూటర్ అనలైజర్స్. ఒక బ్లడ్ పిక్చర్ తీయాలంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళం, మనం బ్లడ్ శాంపిల్ తీసుకొని WBC కౌంటర్ ఛాంబర్, న్యూబాస్ ఛాంబర్ తీసుకొని సెల్స్ కౌంట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇట్ టేక్స్ మోర్ టైం, సో ఎక్కువ టైం, ప్లస్ యాక్యురేట్గా వస్తుందో లేదో చెప్పలేము. మనం ఏదైనా చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినా అక్కడ ఇదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ నౌడేస్ చక్కగా మనం బ్లడ్ శాంపిల్ తీసి అట్లా బ్లడ్ అనలైజర్కి ఇచ్చేస్తే చాలా అన్ని చక్కగా లిస్ట్ అవుట్ ఇచ్చేస్తుంది. WBC ఎంత, WBCలో ఏ సెల్స్ ఉన్నాయి, ల్యూకోసైట్స్ ఎంత, ఎరిథ్రోసైట్స్ ఎంత, అలా మొత్తం అన్ని లిస్ట్, RBC ఎన్ని ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, అలా కంప్లీట్ బిగ్ బ్లడ్ పిక్చర్ అనలైజర్స్ వచ్చేసాయి. అలాగే సెల్ కౌంటింగ్ కూడా చాలా ఈజీ. ఇదివరకు మనం అన్ని WBCలో బేసోఫిల్స్ ఎంత ఉన్నాయి, న్యూట్రోఫిల్స్ ఎంత ఉన్నాయి, ఇస్నోఫిల్స్ ఇలా కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మైక్రోస్కోప్లో మనకున్న ఫార్ములా వేసుకొని. బట్ నౌడేస్ ఈ కంప్యూటరైజ్డ్ అనాలిసిస్ వల్ల ఇలాంటివన్నీ కూడా చాలా యాక్యురేట్గా, చాలా పర్ఫెక్ట్గా, తొందరగా మనకి రిజల్ట్ కరెక్ట్గా వచ్చేలాగా ఇదయ్యాయి. అలాగే హాస్పిటల్స్లో అన్ని అనలైజర్స్ ఉపయోగిస్తున్నాం. మన ల్యాబ్స్లో కూడా అనలైజర్స్ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు సెల్ కౌంటర్స్, బ్లడ్ పిక్చర్ అనాలిసిస్కి, ఎలక్ట్రోలైట్స్ కనుగొనడానికి, ఇట్లా అన్నిటికీ మనము కంప్యూటరైజ్డ్ ఆటోమేటెడే ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో జనరల్గా దీంట్లో మనకి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అందుకే మనం ఉపయోగిస్తున్నాం. ఏం అడ్వాంటేజెస్? సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ద అడ్వాంటేజెస్. ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో మ్యాన్ పవర్ తగ్గుతుంది, యాక్యురేట్గా రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాన్ పవర్ ఈజ్ లెస్, కరెక్ట్ రిజల్ట్ అనేది చాలా కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది. సో ప్లస్ మనకి మనం యూజ్ చేసేవన్నీ కూడా క్వాలిటేటివ్
క్వాంటిటేటివ్ నాణ్యతా పర్యవేక్షణ పాటించిన రియజెంట్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, అన్నీ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉన్న రియజెంట్స్ని యూజ్ చేస్తామన్నమాట. నాణ్యతా పర్యవేక్షణ కలిగి ఉన్న రియజెంట్లు మాత్రమే ఉపయోగిస్తాం, అప్పుడు మాత్రమే ఈ అనలైజర్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. నెక్స్ట్, సో ఎక్విప్మెంట్ మనం ఏం యూస్ చేస్తున్నా అవన్నీ కూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ వాటిని అబ్జర్వ్, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఏంటి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే మనకి రిజల్ట్ అనేది యాక్యురేట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఇవన్నీ కూడా మన అడ్వాంటేజెస్. సో జనరల్గా ఆటోమేటెడ్ సెల్ కౌంటింగ్స్లో మనం చూసినట్లయితే ఇవి టూ టైప్స్, దీస్ ఆర్ టూ టైప్స్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. ఏంటి టూ టైప్స్? సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్. సెమీ, లెట్ అస్ డిస్కస్ అబౌట్ సెమీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్ మీన్స్ డైల్యూషన్స్ కానీ బ్లడ్ ఇవ్వడం కానీ అన్నీ కూడా ఫ్యూ పారామీటర్స్, కొంత పారామీటర్ వరకే అది చేయగలనమాట. మిగతాది అక్కడి నుంచి కొద్దిగా మ్యాన్ పవర్ ఇవ్వాలి. దానికి ఇచ్చిన లిమిటెడ్ పీరియడ్లో మనము ఆ సెమీ ఆటోమేటిక్ అంటే హాఫ్, అది మిగతా వర్క్ అంతా మనం అన్ని రియేజెంట్స్ అన్నీ మనం యాడ్ చేసి ఆ అనలైజర్కి ఇస్తే అది మిగతా ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇస్తుంది. దీన్ని మనం సెమీ ఆటోమేటిక్ అనలైజర్స్ అని అంటాము. అదే ఫుల్లీ ఆటోమేటిక్ మీన్స్ మనం ఏమీ ఇవ్వట్లేదు, రిక్వైర్డ్ యాంటీ కోగ్లెంట్ మెజర్స్, మల్టీ పారామీటర్స్ అనమాట. ఇవి వీటికి ఫ్యూ పారామీటర్సే ఉంటాయి, సెమీ వాటికి ఫ్యూ పారామీటర్సే ఉంటాయి. ఇవి మల్టీ పారామీటర్స్, మల్టీ పారామీటర్ అట్ ఏ టైం ఎన్ని శాంపిల్స్ అయినా కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ మొత్తం అంతా అదే చేసేసుకుంటుంది. శాంపిల్ మనం జస్ట్ లోడ్ చేసిస్తే మిగతా దానికి కావాల్సిన ఏజెంట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకోవడం, ప్రాసెస్ చేయడం, చూపడం అన్నీ కూడా అదే చేసుకుంటుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. సో జనరల్గా టూ టైప్స్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ. సెమీలో ఫ్యూ పారామీటర్సే ఉంటాయి, ఫుల్లీ ఆటోమేటెడ్లో మల్టీ పారామీటర్స్ అన్నీ. సో రిక్వైర్డ్ యాంటీ కోగ్యులేటెడ్ బ్లడ్స్, బ్లడ్ మనం అక్కడ బ్లడ్ కానీ శాంపిల్స్ కానీ ఏమైనా రియేజెంట్స్ కానీ అన్నీ దానికి అదే స్టెప్ బై స్టెప్ ఎంత వేసుకోవాలి, ఎంత యాక్యురేట్గా తీసుకొని వేసుకుంటాయన్నమాట. ఆ సెమీ ఆటోమేటెడ్లో మనం అన్నీ యాడ్ చేసి అక్కడ పెడితే అది ప్రాసెస్ చేసుకుంటుంది. ఇలా రకరకాల పారామీటర్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట, రకరకాల ఆటోమేటెడ్ ఉపయోగిస్తున్నాం. ఈ సెల్ కౌంటర్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి. సో జనరల్గా దీని ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుంది? సో బేసిక్స్ ఆఫ్ ఆటోమేటెడ్ సెల్ కౌంటింగ్, ద ప్రిన్సిపల్ వర్క్స్ ఆన్ ఎలక్ట్రిక్ ఇంపిడెన్స్. సో మనం తీసుకున్న ఎక్విప్మెంట్ యొక్క ఎలక్ట్రిక్ దాని మీద, లైట్ స్కాటర్ మీద, ఫ్లోరసెన్స్ మీద, లైట్ అబ్జార్ప్షన్ మీద, ఎలక్ట్రిక్ కండక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్విప్మెంట్ ఏదైనా చూసినట్లయితే ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడింది? ఎలక్ట్రిక్ ఇంపిడెన్స్, లైట్ స్కాటర్, ఫ్లోరసెన్స్, లైట్ అబ్జార్ప్షన్, ఎలక్ట్రిక్ కండక్టివిటీ, వీటిలన్నిటి మీద ఆధారపడి ఇది పనిచేస్తుంది. సో వీటిలో మనకి ఏది డిఫెక్ట్ వచ్చినా ఇక్కడ అనలైజర్ అనేది మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గా పారామీటర్స్ మెజర్డ్ బై మోస్ట్ అనలైజర్స్, పారామీటర్స్ అనలైజర్స్ ఉపయోగించి మనం చూసినట్లయితే జనరల్గా ఏమేమి ఉన్నాయి? ఆర్బీసీ కౌంటర్, హీమోగ్లోబిన్ కౌంటర్, మీన్ సెల్ వాల్యూమ్, మీన్ సెల్ హీమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ కౌంటర్, ప్లేట్లెట్ కౌంటర్స్, ఇవన్నీ కూడా చూస్తాం. వాటిలో పారామీటర్ మెజర్డ్ బై సమ్ అనలైజర్స్, కొన్ని అనలైజర్స్ పారామీటర్స్ కూడా మెజర్ చేయగలవు. అవేంటి? రెడ్ సెల్స్ డిస్ట్రిబ్యూటెడ్ విత్, రెటిక్యులోసైట్ కౌంట్, రెటిక్యులోసైట్ హీమోగ్లోబిన్ కంటెంట్, మీన్ ప్లేట్లెట్ వాల్యూమ్ ఎంత, ప్లేట్లెట్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఎంత, రిస్ట్రిక్టెడ్ ప్యాచెస్ అన్నమాట, ప్లేట్లెట్ కౌంట్లో డిస్ట్రిక్. సో ఇలాంటి అన్ని పారామీటర్స్ ఫాలో అయ్యి చేస్తాయన్నమాట. జనరల్గా మనం ఆర్బీసీ కౌంటర్ కానీ, హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్ కానీ, మీన్ సెల్ వాల్యూమ్ కానీ, ఎంసీ హీమోగ్లోబిన్ కానీ, డబ్ల్యూబీసీ కౌంటర్ కానీ, ప్లేట్లెట్, ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ సెల్ కౌంటర్స్లో చాలా రకాలు ఉన్నాయి. సో ఇవి ఉపయోగించడం వల్ల మనకి టైం తక్కువతో యాక్యురేట్ రిజల్ట్తో మనము శాంపిల్స్ని, రిజల్ట్ని తీసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా ఒక ఏదైనా ఒక కౌంటర్ది చూసినట్లయితే దానికి
ఒక వాక్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాక్యూమ్, ఇంటర్నల్ ఎలక్ట్రిక్, ఎక్స్టర్నల్ ఎలక్ట్రోడ్, సస్పెన్షన్ ఆఫ్ బ్లడ్ శాంపిల్ ఇక్కడ ఇచ్చినట్లయితే మనకి ఇట్లా ఒక్క పార్ట్లో ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ దాని గురించి పూర్తిగా స్టడీ చేసి దాని అది సెమీ ఆటోమేటిక్ కావచ్చు, ఫుల్లీ ఆటోమేటిక్ కావచ్చు, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, దానికి కావాల్సిన టెంపరేచరు, అవన్నీ సోర్సెస్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ రిజల్ట్ అనేది యాక్యురేట్గా వస్తాయన్నమాట. సో ఆటోమేటెడ్ అనలైజర్స్ అన్నీ కూడా జనరల్గా కంప్యూటరైజ్డ్ మెథడ్తోనే మనం ఉపయోగిస్తున్నాం. సో నౌడేస్ కంప్యూటర్ టెక్నాలజీ ఈజ్ మోర్ యూస్ఫుల్. సో అన్నిటికీ ఇప్పుడు సర్జరీస్ కూడా కంప్యూటర్తో చేయిస్తున్న రోజులు. సో మనం ఇక్కడ ల్యాబ్స్లో మనకి కావాల్సిన ఫార్మాలో కానీ, ల్యాబ్ రీసెర్చ్ ల్యాబ్స్లో కానీ, టెస్ట్స్లో కానీ, ల్యాబ్ టెస్ట్లో కానీ, వీటిలన్నింటిలో మనం చాలా రకాల పారామీటర్స్, చాలా రకాల కౌంటర్స్ని ఉపయోగించి మనం చూస్తున్నాం. సో అలా ఎన్ని అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, మనం ఆల్రెడీ అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం కదా, మ్యాన్ పవర్ చాలా తక్కువ, కరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ డిసడ్వాంటేజెస్. ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? జనరల్గా ఈ ఉపయోగించడం వల్ల మ్యాన్ పవర్ తగ్గుతున్నా కూడా కాస్ట్ చాలా ఎక్కువ, కాస్ట్ ఈజ్ హై. వీటి యొక్క కాస్ట్ చాలా ఎక్కువ, ఫ్లాగ్స్ చూపించే అవకాశం ఉంటుంది, కాస్ట్ ఎక్కువ, ఫ్లాగ్స్ రిజల్ట్లో ఫ్లాగ్స్ చూపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ఫెర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వీటి యొక్క కాస్ట్ తక్కువ, ఎక్కువ కాస్ట్ ఎక్కువ. సో బట్ అలాగే డిసడ్వాంటేజెస్లో చూసినట్లయితే ఇంకా వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మొత్తం ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు మనము టెక్నీషియన్తో చెక్ చేయించుకొని అన్నీ చేస్తూ ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా రిజల్ట్ రాంగ్ చూపించే అవకాశం ఉంది. అండ్ మనం యూజ్ చేసే రియేజెంట్స్ కూడా క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ టెస్ట్ జరపబడిన నాణ్యతా పర్యవేక్షణ పొందిన రియేజెంట్లు మాత్రమే ఉపయోగించాలన్నమాట. ఇవన్నీ ఉపయోగించి ఇవన్నీ పాటించి తీసుకున్నట్లయితే మనకి ఈ మనం ఉపయోగించే శాంపిల్ అయినా కూడా చాలా ఖచ్చితమైన రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటెడ్ సెల్ కౌంటింగ్, బేసిక్స్ ఆఫ్ ఆటోమేటెడ్ సెల్ కౌంటింగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా డబ్ల్యూబీసీ, హిమోగ్లోబిన్, మీన్ సెల్ వాల్యూమ్, ఇవన్నీ కూడా యాక్యురేట్గా రావాలి రిజల్ట్ అంటే మనము ఈ రకరకాల పారామీటర్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ అనలైజర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటూ, ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుంటూ, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ నాణ్యతా పర్యవేక్షణ పాటించిన రియేజెంట్లు ఉపయోగిస్తూ, వాటికి అవసరమయ్యే సోర్సెస్ రూమ్ టెంపరేచర్ కానీ, లైట్ కానీ, చెప్పుకున్నాం కదా ఎలక్ట్రిక్ ఇంపెడెన్స్, లైట్, ఫ్లోరసెన్స్, లైట్ అబ్జార్ప్షన్, ఎలక్ట్రిక్ కండక్టివిటీ, ఇవన్నీ కూడా పాటిస్తూ చేసినట్లయితే ఇవి ఖచ్చితమైన రిజల్ట్ని ఇస్తాయి. సో థ్యాంక్ యూ అన్నాను.